వెల్కమ్ టు తెలుగు టెక్ మ్యాథ్స్. ఈ వీడియోలో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనిలో కామన్ అండ్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 6/5 + 7/5. ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎడిషన్ చేయాలన్నప్పుడు ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 5 కామన్గా ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేది కింద కాసాగు 5 కాసాగు చేస్తే ఎల్సిఎం చేస్తే 5 వస్తుంది. ఇక్కడ 5కి దేనితో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? 5 × 1 = 5. అంటే ఇక్కడ ఉన్న 5కి దేనితో మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న 5 వస్తుంది అంటే ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 1 ఎంత అవుతుంది? 1 × 6 = 6 అవుతుంది. అంటే 5కి 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. అంటే 1 × 6 = 6 ప్లస్ ఇక్కడ 5కి దేనితో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది? 1 × 7 = 7 ఎంత అవుతుంది? 13/5. నెక్స్ట్ ప్రాబ్లం 4/3 + 13/9. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం 3కి కింద ఉన్న డినామినేటర్స్ తీసుకొని ఎల్సిఎం చేద్దాం. 3కి 9కి ఎల్సిఎం చేయాలి. 1 × 3 = 9. 1 × 3 = 3 ఎంత వచ్చింది? 1 × 3 = 9 వచ్చింది. ఇక్కడ డినామినేటర్స్కి ఎల్సిఎం చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు 3కి దేనితో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది? 3కి దేనితో గుణిస్తే 9 వస్తుంది? అంటే 1 × 9 అంటే 3తో గుణించాలి. 3 × 4 = 12 ప్లస్ 9కి దేనితో గుణిస్తే 9 వస్తుంది? అంటే 1 × 13 = 13. 12 + 13 = 25/9. నెక్స్ట్ ప్రాబ్లం 4/9 + 2. ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ 4/9 + 2 అంటే 2/ కింద ఏమున్నట్లు ఏం లేకపోతే కింద 1 2/1 = 2 కాబట్టి మనం ఇక్కడ రెండింటికి ఎల్సిఎం చేయాలి కాబట్టి ఇక్కడ 1 పెట్టుకుంటున్నాం. ఇక 9కి 1కి కాసాగు చేస్తే ఏమొస్తుంది? 9కి 1కి కాసాగు చేస్తే 9 వస్తుంది. 9 అనేది ఎల్సిఎం అవుతుంది. 9కి దేనితో గుణిస్తే 9 వస్తుంది? 1 × 4 = 4 ప్లస్ ఇక్కడ 1కి దేనితో గుణిస్తే 9 వస్తుంది? అంటే 9 × 9 = 18. 4 + 18 = 22/9. నెక్స్ట్ ప్రాబ్లం 3/5 + 1. ఇక్కడ +1/ ఏమున్నట్లు 1. 5కి 1కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 5కి దేనితో గుణిస్తే 5 వస్తుంది? అంటే 1 × 3 = 3. 1కి దేనితో గుణిస్తే 5 వస్తుంది? అంటే 5 × 1 = 5 8/5. 3 + 5 = 8/5. నెక్స్ట్ ప్రాబ్లం 13/9 + 21/9. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి కాబట్టి 9 వస్తుంది మనకి కాసాగు. ఇక్కడ 9కి దేనితో గురించి 9 వస్తుంది? అంటే 1 × 13 + ఇక్కడ 9కి దేనితో గురించి 9 వస్తుంది? అంటే 1 × 21 = 21. 13 + 21 = 34/9. ఇది అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2/5 + 7/5 + 13/5. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి. 5 కాబట్టి మనకి 5 వస్తుంది కాసాగు. ఇక్కడ 5కి దేనితో గుణిస్తే 5 వస్తుంది? అంటే 1 × 2 = 2 ప్లస్ ఇక్కడ 5కి దేనితో గుణిస్తే 5 వస్తుంది? 1 + 1 × 7 = 7 ప్లస్ 5కి దేనితో గుణిస్తే 5 వస్తుంది? అంటే 1 × 13 = 13. టోటల్ 22/5. నెక్స్ట్ 7th ప్రాబ్లం 14/9 + 5/27 + 6/13. ఇది మీకు ఇస్తున్న హోంవర్క్. దీన్ని మీరు సాల్వ్ చేసి మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ 13/2 + 3/4 + 6/8. ఇలా 2, 4, 8 అనేది డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి మనం 2కి 4కి 8కి కాసాగు చేయాలి. ఎల్సిఎం చేద్దాం. 2 × 2 = 2 × 4 = 2 × 4 = 8 అనేది దీని యొక్క కాసాగు అవుతుంది. 8 ఇక్కడ 2కి దేనితో గుణిస్తే 8 వస్తుంది? 4 × 13
52 ప్లస్ 4కి దేనితో గుణిస్తే 8 వస్తుంది? 4 2 8 అంటే 2, 2 ఇంటూ 3 6 ప్లస్ 8కి దేనితో గుణిస్తే 8 వస్తుంది అంటే 1, 1 ఇంటూ 6 6 టోటల్ 64/8 క్యాన్సిల్ చేస్తే 8 8 64 8 అనేది దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 3/4 ప్లస్ 5/7 ప్లస్ 6/10. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. 4, 7, 10 అంటే మనం కింద ఇచ్చిన డినామినేటర్స్కి మనం ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ 4, 7, 10కి ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ చేస్తే 2తో 2 ఇక్కడ 7, 2 5 10. నెక్స్ట్ 2 1 7 ఇక్కడ 5. నెక్స్ట్ 7తో 7 1 5. నెక్స్ట్ 5తో 5 1. ఇక 2 × 2 × 7 × 5 అంటే ఎంత వచ్చింది ఎల్సిఎం? 7 5 35, 35 2 70, 72 140. 140 అనేది దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 4కి దేంతో గుణిస్తే 140 వస్తుంది? 4కి దేంతో గుణిస్తే 140 వస్తుంది? ఇక్కడ 2 4, ఇక్కడ 2 4 పోతే మిగిలినవి 7 5 35. అంటే 4కి 35తో గుణిస్తే 140 వస్తుంది. 35 × 3, 35 × 105 ప్లస్ ఇక్కడ 7 7కి ఎంతతో గుణిస్తే 140 వస్తుంది? ఇక్కడ 7 పోతే ఎంత? 2 4 4 5 20. అంటే 20తో గుణిస్తే 7కి 20తో గుణిస్తే 140 వస్తుంది. 20 × 5 25 100 ప్లస్ ఇక్కడ 10, ఇక్కడ 5 × 2 5 10 పోతే ఇక్కడ 7 2 మిగిలినాయి. 7 14తో గుణిస్తే 140 వస్తుంది. 14 × 6 14 6 84 ప్లస్ చేస్తే ఎంత అవుతుంది మొత్తం? 289/140. ఈ విధంగా 3/4 ప్లస్ 5/7 ప్లస్ 6/10 యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 289/140 వస్తుంది. ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎడిషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.